అందరికీ నమస్కారం అండి. నేను శివపార్వతి. రెండు మూడు రోజులుగా యూట్యూబ్ ఛానల్స్ లో నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఛానల్స్ లో చూసి చాలా ఆందోళనగా నాకు అందరూ, నాకు ఇష్టమైన వాళ్ళు, నేను ఇష్టమైన వాళ్ళు, నా ఫ్రెండ్స్, బంధువులు, అభిమానులు అందరూ ఫోన్లు చేయడం జరుగుతుంది. చాలా చాలా కృతజ్ఞతలండి. అయితే అటువంటి దారుణమైన పరిస్థితిలో నేనేమీ లేను, బాగున్నాను. ఈ కరోనా ప్రాబ్లం నేను ఒకదాన్నే కాదు, ప్రపంచం కూడా ఫేస్ చేస్తుంది, ప్రపంచం అంతా ఫేస్ చేస్తుంది, అందులో నేను ఉన్నాను. అయితే ఛానల్స్లో చెప్పినట్టు నన్ను చావుబతుకుల మధ్య ఉన్నాను, కాపాడండి అని ప్రాధాయపడి నేను ఎవరిని అడగలేదు. ఆర్థికపరమైన సహాయాన్ని అందుకోవడానికి నేను ఎవరిని అడగలేదు. దయచేసి దేవుడి దయ వల్ల నాకు అటువంటి పరిస్థితి కూడా రాలేదు. అట్లాగే నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ, మా ఆర్టిస్టులు కానీ, మా గురువులైన పరచూరు బ్రదర్స్ కానీ, నా తండ్రి సమానులు ఎప్పుడూ నాకు ఫోనుల్లో టచ్లోనే ఉన్నారు. అన్నీ మాట్లాడుకుంటున్నాం, కష్టసుఖాలన్నీ చెప్పుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. నన్నెవరు ఆదరించిన పరిస్థితులు ఏమీ లేదు. నేను ఫోన్ కాల్ చేసింది ఒక ప్రొడక్షన్ నుంచి, నేను వర్క్ చేసిన ప్రొడక్షన్ నుంచి రెస్పాన్స్ రాలేదని ఒక పర్సనల్ వీడియో పెడితే, ఆ పర్సనల్ వీడియో యూట్యూబ్ ఛానల్స్లో వేరే వేరే టైటిల్స్ ద్వారా బయటకెళ్ళి అది ఇంకొంచెం మా మధ్య మనస్తాపాన్ని కలగజేసింది తప్ప ఇంకేమీ లేదు. అది ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా లేదా అనేది అది వాళ్ళ సంస్కారానికి వదిలేయాలి తప్ప నేను ఎవరిని డిమాండ్ చేయను. కాకపోతే వర్క్ చేశాను కాబట్టి నా హక్కుగా పలకరించలేదని బాధపడ్డాను, అదే వీడియో వాళ్ళకి పెట్టాను. అంతే తప్ప నేను అవసాన దశలో దుర్భరమైన పరిస్థితిలో ఏమీ లేను. నన్ను అభిమానించి నా శ్రేయభిలాషులు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఐఎమ్ ఓకే, నేను బాగున్నాను, ఆరోగ్య పరంగా బాగున్నాను, నన్ను నేను సేవ్ చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాను, నాకు ఏమీ ఇబ్బంది లేదు. ఈ విషయంలో ఎవరు నాకు మాట సహాయం చేసినా నేను వాళ్ళని ఒక దేవుడిలాగా తలుచుకోవాల్సిన అవసరం నాకుంది. అలా నా ఇండస్ట్రీ వాళ్ళు నాకు చేశారు, మాట్లాడారు, ఆర్థికంగా కాదు మాట సహాయం బలంగా చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మన జీవిత రాజశేఖర్ గారు ఫోన్లో మాట్లాడి నా ఆరోగ్య విషయాలు తెలుసుకుని నేను తొందరగా డిశ్చార్జ్ అయ్యే కార్యక్రమంలో నాకు సహకరించారు. మా గురువులు, నా ఫ్రెండ్స్, మా బంధువులు అందరూ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు, నాకేమి ఇబ్బంది లేదు. నేనే కాదు, ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం ఒకరికొకరు ఉన్నామని అందరూ నాకు ఎప్పుడూ సపోర్ట్గా అందరికీ ఉంటారు. దయచేసి ఈ విషయం గమనించవలసిందిగా, నేను బాగున్నాను, మళ్ళీ మీ అందరి ముందుకు యాక్టివ్గా రావాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి, అంతే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.